కేఏ పాల్ ఈ పేరు విడగానే మీకు అనిపించేది ఓ కమిడియన్ చోకర్ తన పిచ్చి మాటలతో మాటలతోందని నప్పించే వ్యక్తిగానే మీకు తెలుసు కానీ కేఏ పాల్ అంటే ఒకప్పుడు ప్రపంచన ప్రకంపన ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అవును నిజమే ఒకప్పుడు కేఏపాల్ కోసం దేశ విదేశాల్లో ఉంటున్న ప్రెసిడెంట్లు అధినేతలు ప్రధానమంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు వ్యాపారవేత్తలు బిలీనీర్లు అన్నిటికంటే ముఖ్యంగా లక్షలాది మంది ప్రజలు ఎన్ని జస్ట్ చూడాలి కలవాలి ఆయనతో మాట్లాడారని క్యూలో నిలబెట్టిన వ్యక్తి కేఏ పాల్ నిరుపేద కుటుంబంలో జన్మించి పెద్ద పెద్ద బిలియనీర్లు ప్రెసిడెంట్లకు సైతం హితబోద చేసి వారి మరణాలను పొందిన వ్యక్తి ఏ తినడానికి గుప్పిడి మెతుకులు కూడా దొరకని స్థాయి నుండి చార్టెడ్ ఫ్లైట్ సంపాదించిన అసమాన్యపోయిన వ్యక్తి మనకే పాల్ సొంతంగా ఒక చార్టీ పెట్టి లక్షల కోట్ల విరాళాలు సేకరించి కొన్ని లక్షల మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి పాల్ ఇలా ఉన్నత శిఖరం చేరుకొని కాలం కలిసి రాక కింద పడిపోయి పేరు మర్యాద డబ్బు ఆస్తులు అలానే పరిస్థితులు బాగలేక జైలు జీవితం అనుభవించి అలానే ప్రజల అభిమానం అంతా పోగొట్టుకున్న వ్యక్తి కేఏ పాల్ ఆ రోజుల్లో ప్రపంచంలోని కోట్లాది మంది ఆయన్ని చూడటం ఒక్క కోరిక పెట్టుకునేవాళ్ళు ఈ రోజు తన పరిస్థితిని బాగలేక కాలం కలిసిరాక భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలలో నవ్వులు పాలవుతున్న వ్యక్తినే కేఏ పాల్ అసలు కేఏ పాల్ని ఇలా చేసిందెవరు ఆయన గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం పాల్ పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్ తెలుగు రాష్ట్రాలను రాత్రి రాత్రి అభివృద్ధి చేయగల సత్తా తనకు ఉందని తనని నమ్మిగాని మీరు ఓట్లు వేస్తే ప్రపంచ దేశాల అధ్యక్షుల్ని మీ ముందు ఉంచుతాను అని ఇలా ఏవో మాట చెప్పే వ్యక్తే కేఏపాల్ కానీ ఆయన్ని మీడియా సంస్థలు మాత్రం ఒక జోకర్ లాగా ఒక లాగా తీర్చిదిద్దారు ఎందుకంటే ఆయన్ని కేవలం ప్రచారమైన హీరోగానే చూశారు రాజకీయాలను ఆయన్ని జీరోగానే ఆదరించాలని ఇలా ఇక్కడ ఎదిగితే ఇతర పార్టీల మీద ప్రభావం చూపుతుందేమో అని భయంతో మీడియా సంస్థలు మాత్రం కేఏపాల్ని ఒక పిచ్చివాడు తిక్కవాడు ఇలా గుర్తుండిపోయేలా కేఏ పాల్ని చిత్రీకరించారు ఏది ఏమైనా కూడా కేఏపాల్ కింద స్థాయి నుండి అందుకోలేని స్థాయికి వెళ్లడం అలానే కింద పడిపోవటం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి సాధించలేనిది సాధించి చూపించాడు కేఏపాల్ మీలో ఎంతమంది కేఏపాల్ని అభిమానిస్తారు ద్వేషిస్తారు అనేది కామెంట్ చేయండి